నమస్కారం జైత్రా న్యూస్ కు స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు పుతిన్ సంధిని తిరస్కరించిన ఉక్రెయిన్ కుప్పంలో లాఠీ చార్జ్ గాయపడ్డ వారిని పరామర్శించిన చంద్రబాబు ప్రతిపక్ష పార్టీలను అడ్డుకునేందుకే జీఓఆర్డీ నంబర్ 1 గీతం మెడికల్ కాలేజీలో ఉద్రిక్తత క్రీడా హబ్గా గజ్వేల్ ముగ్గురిపై తెగబడ్డ ప్రేమోన్మాది ఆర్థోడాక్స్ క్రిస్మస్ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పిఎం పుతిన్ ఆర్థోడాక్స్ క్రిస్మస్ సందిని అందించారు కానీ ఉక్రెయిన్ దానిని వంచనగా తిరస్కరించింది పిఎం పుతిన్ ద్వారా ఉక్రెయిన్ తో సంధిపై చర్చలు జరపాలనే నిర్ణయం వెలువడుతుందని నివేదిక పేర్కొంది రష్యా ఆధ్యాత్మిక నాయకుడు పాట్రియార్క్ కిరిల్ అభ్యర్థనను అనుసరించి పుతిన్ నుండి ఈ ఆఫర్ చేయబడినట్లు వెల్లడించింది చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అనుమతులు లేవు అంటూ లాఠీ చార్జ్ చేయడంతో అనేక మంది కార్యకర్తలు గాయపడ్డారు కాగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు ఈ నేపథ్యంలో కార్యకర్తలను హుటాహుటిన పరామర్శించారు చంద్రబాబు కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం పార్టీ మీకు అన్ని విధాల అండగా ఉంటుందని అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు ఇటీవల కాలంలో రాష్ట్రంలోనే కందుకూరు గుంటూరు పట్టణాలలో జరిగినటువంటి రాజకీయ పార్టీల బహిరంగ సభలలో కొంతమంది మృత్యువాత పడ్డారు కనుక రాజకీయ పార్టీల సభలు ర్యాలీలు నిర్వహించకూడదని ప్రభుత్వం జీవో నంబర్ 1 విడుదల చేసిందని కనుక వివిధ రాజకీయ పార్టీల నాయకులు అమలు చేసే విధంగా సహకరించాలని కోరారు అంతే కాకుండా మున్సిపాలిటీలో గాని కార్పొరేషన్లలో ఎటువంటి సభలో ర్యాలీలు ముందస్తు సమాచారం లేకుండా నిర్వహించకూడదు అని అన్నారు ఒకవేళ నిర్వహించిన చట్టరీత్యా నేరం కనుక అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్డు మార్గాల్లో కానీ మనకి హైవే సంబంధించినటువంటి మార్గాల్లో కానీ ఇరుకు సందులో ఎక్కడైనా కూడా పండుగలకు సంబంధించి కానీ లేకపోతే వివిధ కార్యక్రమాలకు సంబంధించి కానీ దండలు కావచ్చు స్ట్రైక్స్ కావచ్చు ర్యాలీలు కావచ్చు ఏమైనా కూడా జరపాలంటే ముందస్తుగా జిల్లా అధికారినటువంటి సూపరింటెండెంట్ పోలీస్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి మనకి కమిషనరేట్లో కమిషనర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి ఆ సందర్భంలోనే వాటిని నిర్వహించాలి లేకపోతే చట్టరీత్యా నేరం అని చెప్పేసి ఈ జీవో నంబర్ 1 తెలియజేస్తుంది కందుకూరు దుర్ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ను అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ పూర్ణిమాదేవి ఎదుట హాజరుపరిచి ఇద్దరికీ చెరొక 10,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు నేతలపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని చెబుతూ ఇద్దరికీ రిమాండ్ విధించాలన్న పోలీసుల అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు కేసు విషయంలో వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం రోజులో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తిరగలేని పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో జనం ఒకసారి ఆలోచించాలా మనం ఎటువైపు వెళ్తుంది ఈ రాష్ట్రం రాబోయే భావితరాలకు ఏం సందేశం తలుచుకున్నాడు ఇటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడైనా ఆలోచించండి భవిష్యత్తులైనా ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రభుత్వం చీకటి జీవోలను తీసుకువచ్చిందని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజుతో కలిసి పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు ప్రదర్శన నిర్వహించారు పలు దుకాణాల వద్ద వ్యాపారులను కలిసి ప్రభుత్వ వైఫల్యాలను వివరించి కరపత్రాలు అందజేశారు బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహించకుండా ప్రతిపక్ష పార్టీలను అడ్డుకునేందుకు ప్రభుత్వం జీవోఆర్టీ నెంబర్ 1ను తీసుకువచ్చిందని అన్నారు ఇవి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చంద్రబాబు నాయుడికి ప్రజల్లో వస్తున్న స్పందన చూడలేకే ఆయన పర్యటన నిలుపుదల చేసేందుకు ఇవన్నీ అని ఆరోపించారు మన రాష్ట్రానికి ఇదేం కర్మ అనే కార్యక్రమం నరసాపురం నియోజకవర్గంలో దిగ్విజయంగా నడుస్తుంది ఇప్పటికీ 70% పూర్తయింది ఇంకా 30% ఉంది ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఈ ప్రభుత్వ విధానాల మీద చాలా విసుగ్గా ఉన్నారు చాలా మరి కోపంగా ఉన్నారు మేము తప్పు చేసామండి చంద్రబాబు నాయుడు వాడిని మేము ఓడించడం తప్పైంది మేము సరిదిద్దుకుంటాం రేపు మళ్ళీ చంద్రబాబుని గెలిపించుకుంటాం మాది బాధ్యత అన్నట్టుగా మాట్లాడుతున్నారు విశాఖపట్నంలోని గీతం మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది
కళాశాల మైదానాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది దాని చుట్టూ కంచె వేశారు. మరోవైపు ముందు జాగృత చర్యగా అక్కడ పోలీసులను భారీగా మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎండాడ ఋషికొండ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీసులు పహారా కాస్తున్నారు. మీడియాను కూడా కళాశాల లోపలికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాజా పరిణామాలపై స్పందించిన గీతం యూనివర్సిటీ యజమాన్యం దీనిని ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా ఆరోపించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ మంకాల్ గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన రాష్ట్రంలోనే మొదటి పబ్లిక్ రీడింగ్ రూమ్ను ప్రారంభించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 80,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దశలవారీగా నోటిఫికేషన్లు ఇస్తున్నారని తెలిపారు. పోటీ పరీక్షల విద్యార్థులకు గ్రామంలోనే చదువుకునేలా పుస్తకాలతో పబ్లిక్ రీడింగ్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాలలో రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్ణయం తీసుకొని ఈరోజు కందుకూరులో మాదాపూర్లో అదేవిధంగా మన కల్వకుర్తిలో కడతాల్లో ఒక విలేజ్ లో అదేవిధంగా ఈ మంకాల్లో ఈరోజు 3 ఇనాగ్రేషన్ చేసుకోవడం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకాన్ని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి సత్యవతి రాథోడ్. 100 రోజుల కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయం చేసుకుని ప్రతి గ్రామంలో విజయవంతం చేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులకు వెళ్లకముందు గంట ముందు నుండి స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభిస్తే ఎక్కువ మంది లబ్ధి పొందుతారని అన్నారు. జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుండి వైద్య కళాశాల ప్రారంభమవుతుందని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్ చెరువు అని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తి పారదర్శకతతో పట్టాలు పంపిణీ చేశారన్నారు. జిల్లా మండల స్థాయి అధికారులకు అభినందనలు తెలిపారు. జిల్లాలో 830 మందికి జీవో నెంబర్ 58 ద్వారా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. క్రీడా హబ్గా గజ్వేల్ జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణ కోసం గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు వద్ద 28 ఎకరాల స్టేడియం నిర్మించబోతున్నామని ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దేహదారుఢ్యమైన క్రీడలు కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు. అయ్యప్ప స్వామిని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి. అయ్యప్ప స్వామిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు తగదని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర ఇదేని, ఇలాంటివి పునరావృతం కాకుండా వ్యాఖ్యలు చేసిన వారిపై సరైన శిక్షలు పెట్టి జైల్లో కుక్కండి అంటూ కోరారు స్వరూపానందేంద్ర. తెలంగాణ ఆంధ్రాలో మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా శాస్తి జరగాలని హెచ్చరించారు. ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన వారు, అంబేద్కర్ నమ్ముకున్న వాళ్ళు కూడా ఈరోజు తీవ్రమైన వ్యాఖ్యలు శబరిమల మీద చేస్తూ దుర్మార్గంగా మాట్లాడుతూ ఈరోజు భక్తుల యొక్క మనోభావాన్ని రెచ్చగొడుతూ సమాజాన్ని విచ్ఛిన్నకరంగా చేస్తున్నారు. దీనిని ఆపాలి అంటే ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, ఎందుకంటే హిందూ భక్తులు కూడా ఓటర్లే. సిద్దిపేట కలెక్టరేట్ ముందు అర్ధరాత్రి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్లు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్యాచరణలో భాగంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఎస్ఎఫ్ఐ నాయకులు రెడ్డి బోయిన అరవింద్ అన్నారు. అనంతరం విద్యార్థి నాయకుల్ని అరెస్టు చేసి త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఫిబ్రవరి 9 నుండి 12 వరకు మల్లయుద్ధ పోటీలను నిర్వహిస్తున్నామని శ్రేష్ట ఫౌండేషన్ తెలిపింది. ఈ మేరకు ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ యువనేత విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ పుత్లీ బౌల్ విక్టోరీ ప్లేగ్రౌండ్లో ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ తండ్రి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్
స్మారకార్థం నిర్వహిస్తున్న పోటీలలో గెలుపొందిన వారికి 31 లక్షల విలువ చేసే 57 బహుమతులను అందజేయడం జరుగుతుందని చెప్పారు. మలయుద్ధ అనేది ఒక రెసిడెంట్కి సంబంధించినది. ఇది మేము కంటెంట్ February 9, 10, 11 and 12 ఈ రోజుల్లో ఈవెంట్ జరగబోతుంది. మొట్టమొదటిసారిగా పార్టిసిపెంట్స్ ఎవరైతున్నారు, ప్రతిసారి స్టూడెంట్స్ వస్తారు. నష్టపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరుతూ యాదాద్రిలో డిఎస్సీ 2008 అభ్యర్థులు భారీ పాదయాత్ర చేపట్టారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని అమలు చేసి ఉద్యోగాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. అభ్యర్థుల నినాదాలతో యాదాద్రి దద్దరిల్లింది. పూణేలో జరిగిన 2వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో టీమిండియాపై శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ పోరాడినా మిగతా వాళ్ళు విఫలం అవడంతో భారత్ ఓటమి చవిచూసింది. శ్రీలంక కెప్టెన్ షెనకాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.